హాయ్ హలో నమస్తే, నేను మీ రోజా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కా ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అచ్చం రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన బెల్ సింబల్ని కూడా మీరు ట్యాప్ చేసుకున్నారంటే నేను కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కాని మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం సూపర్బ్గా ఉంటుంది. సో ముందుగా ఒక బౌల్ పెరుగు తీసుకుంటున్నాను. ఆ పెరుగుని ఒక క్లాత్లో వేసుకుని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా మనం రిమూవ్ చేయాలన్నమాట. సో ఇలా ఎందుకు చేయాలి అనేది నేను వీడియోలో చెప్తాను మీకు. సో అలా స్ట్రెయిన్ చేసేసుకున్న పెరుగుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారా పెరుగు ఎంత గట్టిగా ఉందో. ఈ పన్నీర్ టిక్కా టేస్ట్ అంతా కూడా మనము టిక్కా మసాలా తయారీ విధానంలోనే ఉంటుందండి. మనము స్ట్రెయిన్ చేసుకున్న పెరుగులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కారం, పసుపు, ఒక స్పూను ధనియాల పౌడరు, అలాగే జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు, చాట్ మసాలా పౌడరు, పెప్పర్ పౌడరు అన్నీ కూడా వేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఆ తర్వాత డ్రై రోస్ట్ చేసిన కసూరి మేతిని క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇది వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఈ టిక్కా మసాలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము ఫస్ట్లో పెరుగుని స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, అది ఎందుకు చేసాము అంటే మనకి టిక్కా మసాలా వచ్చేసి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలన్నమాట. సో పెరుగులో వాటర్ తీసేస్తే మనకి మసాలా అనేది గట్టిగా ఉంటుంది. సో ఆ పన్నీర్కి అంతా కూడా బాగా పడుతుందన్నమాట. సో తర్వాత మనము ఈ పన్నీరు, క్యాప్సికము, ఆనియన్స్ అన్నీ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చూసారా మనకి మసాలా ఎంత గట్టిగా ఉందో, ఈ విధంగా ఉండాలన్నమాట. అదే పెరుగులో నీళ్ళు ఉంటే మనకి మసాలా పలచగా అయిపోతుందండి. సో ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు, ఆనియన్ ముక్కలు, అలాగే పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసుకుని ఈ మసాలాలో బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. చేత్తో కలుపుకోండి, చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఈ పన్నీర్ టిక్కా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఓవెన్లో చేసుకోవచ్చు, ఓవెన్ లేకపోయినా కూడా మామూలుగా తవా మీదైనా చేసేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక 1/4 గంట సేపు పక్కన ఉంచేద్దాము. 1/4 గంట అయిపోయిందండి. మనం 1/4 గంట సేపు మ్యారినేట్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత మీ దగ్గర ఇలాంటి స్కివర్స్ ఉంటే స్కివర్స్కి గుచ్చుకోండి, లేదు అంటే మామూలుగా అయినా మీరు విడివిడిగా తవా పైనైనా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ స్కివర్స్ వచ్చేసి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. మీకు బయట సూపర్ మార్కెట్స్లో అయినా ఉంటాయి, ఆన్లైన్లో అయినా కొనుక్కోవచ్చు. సో 1 ఆనియన్ ముక్క, 1 క్యాప్సికము, 1 పన్నీరు అలా ఒక్కొక్కటిగా గుచ్చుకోవాలి. మీ దగ్గర ఇలా స్టిక్స్ లేకపోయినా పర్వాలేదు, విడిగా అయినా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఓవెన్లో ఉన్న బార్బిక్యూ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ పైన కొద్దిగా ఆయిల్ బ్రషింగ్ చేస్తున్నాను. అదేవిధంగా అన్ని స్టిక్స్కి కూడా మనము గుచ్చుకోవాలండి. ఆ తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని మనము ఓవెన్లో పెట్టేసుకోవాలండి. నేను వచ్చేసి గ్రిల్ ప్లస్ మైక్రో గ్రిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని 20 మినిట్స్ టైం సెట్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిపోయాక తీసేసి ఒకసారి టర్న్ చేసుకోవాలన్నమాట. రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అవుతాయి, మంచి వాసన వస్తున్నాయండి. హాఫ్ కుక్ అయిపోయిందన్నమాట. సో పైనుంచి ఇంకొకసారి ఆయిల్ బ్రషింగ్ చేసేసుకుని
ఇంకొక 10 నిమిషాల సేపు కుక్ చేసుకుందాము. పది నిమిషాలు అయిపోయిందండి. ఇంకా గుమగుమలాడే పన్నీర్ టిక్కా కూడా రెడీ అయిపోయింది. అచ్చం రెస్టారెంట్లో అయితే ఎలా ఉంటుందో టేస్ట్ అట్లాగే ఉందన్నమాట. మా ఇంట్లో అందరం కూడా ఇష్టంగా తిన్నాము. చాలా చాలా సూపర్గా ఉంది. ఇది యాజ్ ఇట్ ఈస్గా అయినా తినేయవచ్చు, లేదు అంటే టొమాటో సాస్తో అయినా తినవచ్చు. చక్కగా కుక్ అయిపోయినాయి అన్నమాట. చూడండి, చూస్తుంటేనే ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఓవెన్ లేని వాళ్ళేమో మామూలుగా తవా పైన ఫ్రై చేసేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో చికెన్ టిక్కా, ఫిష్ టిక్కా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ప్రెజెంట్ అయితే నేను పన్నీర్ టిక్కాని ఎంజాయ్ చేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.